పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. గాజువాక నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి రాజకీయంగా దినదిన అభివృద్ధి చెంది అదేవిధంగా కళారంగంలో ప్రముఖుడైనటువంటి ఎన్టీ రామారావు గారి వీరాభిమాని అయినటువంటి సంపంగి సూరిబాబు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన పొలిటికల్గా ఏ విధంగా ఎదిగారు, అలాగే అసలు ఎన్టీ రామారావు అభిమాని ఉండి పార్టీలోకి ఎందుకు వచ్చారనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సూరిబాబు గారు నమస్తే అండి. నమస్తే సార్. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు, అమ్మ నాన్నగారు పేరు? నేను పెదకండ్రం మనలో ఏతపాలెం అండి. ఏతపాలెం పుట్టాను. మా నాన్నగారు సంపంగి అప్పలస్వామి గారు, తల్లిగారు సత్యవతి. మా నాన్నగారు అంటే ఆ గీత కార్యక్రమ నాయకుడు, మా తర్వాత మొన్న కౌన్సిలర్గా అయ్యాడు అని మరణించాడు. అతను చాలా పదవులు ఉన్నాయి. గోజవాకలో సొసైటీ, పని సొసైటీ కూడా పెంచాడు అతను టౌన్ మొత్తం మీద. అతను గడ్మని పుట్టాను అండి. మీరు అంటే చదువు ఎంతవరకు చదువు? చదువు అంత తక్కువే అండి. ఆ టైంలో అంటే వ్యాపారం మిగిలిందో చదువు చాలా తక్కువ, ఎదిగిలా చదువుకున్నాను. ఏంటి మీకు హాబీ అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ఉద్యోగం చేయాలని ఉందా, లేకపోతే వ్యాపారంలోనే మీరు అలా కంటిన్యూ అయ్యారు? వ్యాపార తల్లి వెనకాల తిరిగాను. కానీ ఇంట్లో మా కొన్ని పండుగ ఆ టైంలోనూ సంక్రమణ పండుగలు వస్తే మొత్తం అంతా బ్యాచ్ సినిమాలకు వెళ్ళేవారు. వాళ్ళతో పాటు నేను వెళ్ళేవారు పెద్దవాళ్ళతోటి. అలాగే ఎన్టీ రామారావు సినిమా చూసి నాకు మైండ్ అతని మీద. అంటే ఎన్టీ రామారావు గారు అభిమానం అవ్వడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే అతను కొన్ని అంటే నా ఊహ తెలిసి ముందు సినిమాలు చూశాను. ఊహ తెలిసిన తర్వాత అతను కొన్ని పాలిటెక్నిక్లు రాజకీయ నాయకులు సినిమాలు చూశాడు, ప్రజలకు ఉపయోగపడి సినిమాలు తీశాడు. దానివల్ల జనాలు కూడా ఆ సినిమా చూసి బాగుపడేవారు. దానివల్ల నేను అతని మీద అభిమానం పెంచుకున్నాను. ఎందుకు తల్లి పిల్ల ఉందండి, అది కుటుంబ స్టోరీ. అది అంత బాగుందో స్టోరీ, మరాటి సినిమాలు జనాలు కూడా ఎక్కుతాయి కాబట్టి దానివల్ల అభిమానం. అలాగే రాజకీయ పరంగా అంటే ఆయన 1983లో పొలిటికల్ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పెట్టారు. అప్పటి నుంచి మీరు ఆ పార్టీలో ఆయన మీద అభిమానం జాయిన్ అయ్యారా? నేను అప్పటి నుంచి సినిమాలు చూస్తే అభిమాన ఇంద్రామ పార్టీ దగ్గర నా పెట్టిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడే మన పాతగాదాకలోనే అక్కడికి వచ్చాడు. ఓకే, అక్కడి నుంచి వచ్చి అతనితోటి. మీరు ఎప్పుడైనా ఎన్టీ రామారావుని కలిశారా? నేను 69లోను అప్పటికి మా ఫ్రెండ్లో నేను అప్పుడు నాకు అంటే వ్యాపారం నిమిత్తం అందరు ఫ్రెండ్స్ నాయసర పార్టీ ఒకరు పార్టీ ఇదంతా మద్రాసు వెళ్ళామండి. ఆ టైంలోను ఫ్లైట్ వెళ్తే 250 రూపాయలు టికెట్ వెళ్ళి కలిసాం చూసాం వచ్చాం. అదండి. అంటే ఆ రోజుల్లో అభిమానులని ఏ విధంగా చూసేవారండి, అంటే ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ? ఏఎన్ఆర్ అంటే నాకు చెప్పగానే ఏఎన్ఆర్ అంటే పెద్దగా నాకు ఇదిలేదు అండి. ఎన్టీఆర్ అంటే నాకు పెద్ద ఇది వెళ్తే చాలా బాగా చూసాడండి. అందరినీ గౌరవించాడు, ఏ కష్టసుకుని అడిగాడు, అడిగిన తర్వాత పంపించాడండి. అది ఎందుకు తిరుపతి వెళ్ళాం అనుకోండి, తిరుపతి వెళ్ళి చాలాసార్లు చూశాను. బస్సులోకి వెళ్ళిన తర్వాత తిరుపతి చాలా చూశాను. ఏడ్చండి అక్కడి నుంచి ఏడ్చాలి శుభ్రం ఉండండి. అది ఉంది, అది నాకు నచ్చింది. అది మరి ఆయన తెలుగుదేశం పార్టీలో మీరు రావడానికి కారణం? కారణం అంటే అదేనండి, అతను తెలుగుదేశం పార్టీ పెట్టాడు, పేదలకు 2 రూపాయలు కిలో వేయిస్తున్నాడు. అది చాలా సంతోషం కదా. అప్పుడు పెన్షన్లు ఎక్కడేయండి, 35 రూపాయలు పెన్షన్ ఎంటర్ నెంబరే కట్టేస్తావు. అలాగే చాలా చేయాలి. ఇప్పుడు ఆడపిల్లకి అతిలో ఎక్కువ ఇచ్చాడు, చాలా కొనుక్కుని ఉన్నాయండి అవన్నీ పెట్టాడు. దానివల్ల నన్ను ఇంట్రెస్ట్ అయ్యాను అతని మీద. ఎలాగైనా తిరగాలని తిరిగాను. అంటే ఎన్టీ రామారావు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు? ఉన్నాను. కానీ నేను అక్కడ అక్కడ ఉన్న మా ఊరు గ్రామం నాయకుల వల్ల పబ్లిసిటీ అయిపోను. ఏమని అంటే అక్కడ ఇబ్బంది పెట్టారు. అప్పుడు మా నాన్నగారు ఒక కౌన్సిలర్గా అదే కాంగ్రెస్ కౌన్సిలర్గా ఉండేవాడు. వాళ్ళతో పాటు కానీ వాళ్ళతో పాటు అప్పుడప్పుడు తిరిగాడు నేను. అంటే నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు, నాయకులు కాంగ్రెస్ నాయకులు చెప్పలేదు. మరి అలాగే ఫ్రెండ్స్ నాయకులు. కానీ నాకు నచ్చేది కాదు, కానీ నేను నచ్చేది కాకపోతే ఏం చేద్దాం అక్కడ భయం. అలాగ వచ్చాను. తర్వాత అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాన్నగారు అని కదా వెళ్దాం చేయడం? వెళ్ళాడు కాదండి, ఇంటి వరకే కానీ తప్ప నేను వెళ్ళాడు కాదండి. అంటే మీరు రావడం రాను రాజకీయాల్లో రావడం అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు కనుక ఆయన మీద అభిమానం కొద్ది తెలుగుదేశంలో చేరారు. చేరాను. అంతకుముందు ఉండేది కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాంగ్రెస్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే ఇంట్రెస్ట్ వీళ్ళ వల్ల
అక్కడ నాయకుల వల్ల నాకు ఎంతో అంటే స్థానికలో ఉన్న నాయకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పెద్దగా అన్నీ కాదు అన్నీ కదా ఆ లోకాలతో ఎవరైనా సరే ఇబ్బంది పెట్టారు అది చూస్తే భయం వేసేది అందరికీ అందుకని ఎవరు అసలు రాజకీయం కూర్చేస్తారు కదా ఇప్పుడు అంటే కదా నేను చాలా కష్టపడి అదే నాన్నగారు చనిపోయిన తర్వాత ధైర్యం చేశానండి వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం పెడదాం అని జనాలందరూ పోగు చేసి రెండు వందల మూడు జనాలు పోగు చేసి అలాగే చేసేది అప్పుడు జెండా పాతానండి జెండా పాతే కబురు పెట్టారు నేను రాని అక్కడ నాయకులు కబురు పెట్టారు నేను రాని అనేసాను కానీ నాయకుడు కూడా మాట అన్నారు అతను మంచి పనులు చేస్తున్నాడు ఓటు కార్డులు ఇస్తున్నాడు ఆధార్ కార్డు అన్ని ఆధార్ కార్డులు చేస్తున్నాడు పేదవాళ్ళకి ఏదో సాయం చేస్తున్నాడు అతను ఏమనకంటారు నాయకుడి గారు మాట అన్నారు అబ్బులు చెప్పారు అంటే ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు కానీ అవసరాలకి మీరు దగ్గరుండి వాళ్ళకి తెలియలేని తెలిసి ప్రభుత్వ పథకాలు కానీ పథకాలు లేకపోతే వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే మీరు చేయి గవర్నమెంట్ తాలూకు పనులు ఎవరన్నా ఇలా చేయండి రా అని చెప్పడం చేయడం మీ గ్రామంలో చేసేవారు మీరు అది నా అంటే నానంటే నానే కదండి ఇప్పుడు అది దుర్గారాం గారు అనేసి అతను వల్ల అతను తీసుకొచ్చి అతనికి అన్ని తెలుసును అతను తెలిసింది పాంతాతర ఫస్ట్ వెళ్ళాను పాంతాతర అక్కడికి పంపిస్తే అతను తీసుకెళ్ళి అతని దగ్గర ఉండి కార్యక్రమాలు అన్ని చేసుకుని అతను నేర్చుకున్నాను అప్పుడు మనకేం బాగా ఇంకా పికప్ అయ్యింది మొత్తం ఆ మూడు వేళ్ళు కూడా పికప్ అయింది అందరికి వచ్చాను అదండి అంటే ఇప్పుడు మీరు ఇంటి తెలుగుదేశం పార్టీలో ఉంటూ మధ్యలో వైసీపీకి ఎందుకు వెళ్ళారు వైసీపీ నేను వెళ్ళలేదండి ఓ మాట అంటారా నాకు నా వెనకాల తెలుగు చెప్పుకునే వాళ్ళు లేదండి వాళ్ళకి జీతం కూడా ఇచ్చాను వాళ్ళకి బూత్లు ఇచ్చారు నాకు ఎవడ మానేశారు ఓకే అది వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళి అడిగాను ఆఫీస్కి వెళ్ళాడితే మా పలాసేన గారు కూర్చుంటే అలా 2 గంటలు కూర్చున్నానండి కూర్చున్న తర్వాత మాట్లాడలేదు నాకు పాపం నుంచి వచ్చాను వచ్చిన తర్వాత నారాయణ గారు ఇంటికి వచ్చే ఇలా కూర్చొని 2 చీరలు పట్టుకొని నేను అబ్బాయి చెప్తున్నాను మీ నాన్న నేను తిరిగా ఈ ఒక్క అవకాశం నాకు నానాడు ఒక్క అవకాశం అని ఆ కొడుకులు వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తే సరే కార్యకర్తలు అందరూ అడిగాను మరి ఏంటి అతను మాట్లాడలేదు ఎలా నేను కొమ్మపాలెం వెళ్ళమంటాను ఏరే నా ఎదవరే నా ఏరే కొమ్మపాలెం వెళ్ళమని పోలు అంటున్నారు అది కరెక్ట్ కాదు కదా ఏం చేయాలమ్మా అని అడిగితే ఎలాగా మరి పెద్ద అయినాక ఒకసారి ఛాన్స్ ఇద్దాం కార్యకర్త అనుకెళ్ళి అతనికి సపోర్ట్ చేశాను గెలిచిన తర్వాత సెకండ్ ఇచ్చేసి వచ్చాను మరి అతను తిరగలేదండి నేను కాబట్టి అడగచ్చు గెలిచాడు అంటే 2019 ఎన్నికల్లో నాగిరెడ్డి గారు లోకల్ వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి బాబును సాయం చేయాలరా అని అంటే ఆయన మాట కాదనలేక మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమతో ఆయన వచ్చి అడిగారు కనుక మీరు సాయం చేయవలసి వచ్చింది అంతేకాని పార్టీ మాత్రం మారలేదంటారు పార్టీ అంటే బంధు చేస్తానంటే వేసారు కానీ నేను నన్ను రానంటే చెప్పాను నాకు ఇష్టం లేదండి మీకు సాయం చేస్తాను మా నాన్నగారు నేను కలిసి తీరు కదా నాకు ఒకసారి 2 సార్లు ఓడిపోయింది 3 సార్లు ఓకే ఇవ్వాలంటే సరే కార్యకర్తలు అడిగి చేశాను పని చేశాను కానీ మరి దాంట్లోకి నేను తిరగలేదు కామె ఉండిపోయాను ఇంటికాడ కూర్చుని ఏ కార్యక్రమం వెళ్ళలేదు కామె ఇంటికాడ కూర్చున్నాను మరి దాని తర్వాత మరి తెలుగుదేశంలో కంటిన్యూ అయ్యారా కంటిన్యూ అంటే నేను మరి వెళ్ళలేదు ఇప్పుడు తెలుగుదేశం కూడా వెళ్ళలేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు మరి మీరు పార్టీ ఇప్పుడు ఒక నాయకుడు అన్న తర్వాత ఏదో ఒక పార్టీ మీరు నచ్చిన పార్టీలో యాక్టివిటీగా ఉండాలి కదా యాక్టివ్ అంటే వెళ్ళాలి ఏదో కార్యక్రమం కార్యకర్తలుగా కానీ నాయకుడిగా కానీ ఏదో కార్యక్రమం చేయాలి మీరు ఎందుకు వెళ్ళి చేయలేపారు ఎందుకంటే అక్కడ ఇతరు మనల్ని పక్కన పెట్టినట్టుకది మాట్లాడేటట్టుకే చేస్తారు చేశాడు సార్ సేను గారు మనకు నా పక్క వాళ్ళు పిల్లలు కబురు పెంపించడం పోలీసు తీసుకొచ్చే పార్టీ చేయడం చేస్తాం తప్ప మళ్ళీ ఏం పెళ్ళట్లేదు వెళ్ళిన దానికి ఎందుకు నేను ఎందుకు వెళ్ళాలా ఎందుకని నేను ఆగిపోయాను ఇప్పుడు మీకు చూసారా రాజకీయంలోని శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శత్రుత్వం కానీ ఉండదు మీరు ఒకసారి శ్రీని గారి దగ్గరికి వెళ్ళి శ్రీని గారు నన్ను ఎందుకు పిలవట్లేదు చేయట్లేదు నేను బాగానే వర్క్ చేస్తున్నాను కదా అని ఆయన మీరు ఒకసారి అడిగి ఉంటే ఆయన ఏం చెప్పి ఉండేవారు సార్ నేను 4 సార్లు వెళ్ళాను సార్ ఒకసారి ఇంటికి వెళ్ళాను మా వాడిని తీసుకుని ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్తే 2 గంటలు కూర్చొని పెట్టాడు మాట్లాడలేదు అలా మాట్లాడు ఏంటంటే చెప్తే తర్వాత మాట్లాడదాం అని చనిసాడు దీని వల్ల చూసి వచ్చాం మరి ఎందుకు తలపై వచ్చాం అలాగే ఇంకోసారి వెళ్ళామండి ఇంకో మెషిన్ తీసుకొని వెళ్ళాను అదే మాట అదే రీట్ చేశాడు తర్వాత చూద్దాం అనేసి వచ్చాం తర్వాత మా గ్రామ దేవాలతో పండుగ ఆ ఊరికి మోతుబడి మేము ఆ ఊళ్ళో మోతుబడి మేము ఆ గ్రామ తోట పండుగ కమిటీ వాళ్ళందరూ తీసుకొని వెళ్ళాను తీసుకెళ్తే వస్తారని చెప్పాడు రాలేదు 2 గంటలు చూసి రాలేదు ఇంటికి వెళ్ళిపోను ఎవడో రాకపోతే పవన్కి వస్తారు వెళ్తే వచ్చాడు ఆ ఇంట్లో భోజనం చేసి వెళ్ళిపోను అప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుందండి నీకు నేను అక్కడ జెండా పాసం నేను నా వల్ల నువ్వు అక్కడికి వచ్చినా ఆ లాన్నగారు మాట అన్నారండి ఇప్పుడు బతిగా ఉన్నారు కాంట అడగొచ్చాను నీ వల్ల ఇక్కడ ఎంత పవన్ ఎంకరపాలు అడుగు పెట్టాను సూర్యబాబు గారు అన్నాడు ఎవరో సింహాసనం గారు అండి ఆ మాట చాలదేటండి నాకు నా తండ్రి పేరు నాకు చెప్పుకోండి నేను ఆలీలు మోసుకోండి పేరు నా తండ్రి పేరు నిలబెట్టాలని నా తాపడ్డాను మొన్న ఆఫీస్కి పిలిస్తే వెళ్ళాడండి
మన ఆఫీస్కి వెళ్తే అదే నేను పక్కన పెట్టాను మాట అనేసాడు అనగా బాధ అనిపించుకుని వచ్చాడు. ఇప్పుడు గాజువాక ఎన్నికలు వస్తున్నాయి, గాజువాకలో రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది? ఒకసారి ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఇది అభ్యర్థిగా సీని గారు పోటీ చేస్తున్నారు, అలాగే వైసీపీ తరఫున మంత్రి అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. ఎలా రాజకీయ వాతావరణం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఎలాగున్నదంటే ఇప్పుడు సీని గారు అందరినీ సీనియర్లు అందరినీ కలుపుకొని వెళ్ళిపోతే పంపర్ బెదాలతో గెలుస్తున్న మన ఉద్దేశం. ఈ మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి, కానీ ఇప్పటికి నాతో పాటు 100 మంది సీనియర్లు కా 100 మంది సీనియర్లు పక్కన పెట్టాడు. మరి వాళ్ళు బాధపడటండి, బాధపడదా? నా సీనియర్లు ఇతను 2014 ఇతను వచ్చాడండి. ఓకే, మీ ఒప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళం మేము. ఇప్పుడు ఏం తప్పు చేస్తే పిలిచి అడగాల. మేము తప్పు చేయలేదే, ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదే, నా డబ్బు ఖర్చు పెట్టాను నేను. నాకు లేక 100 రూపాయలు అదే నాకంటూ వస్తే 2 తీసుకెళ్ళి ఖర్చు పెట్టండి, అందరికి బోలేలు పెట్టండి. మరి మీ అమ్మాయి అమ్మల్ని ఎలా బాధ పెడుతుంటే మరి ఎవడండి ఎలా చేస్తాడు, ఎవరు ఎలా చేస్తాడు నా ఉద్దేశం. అంటే ఇప్పుడు టీడీపీలో కొంతమంది కొంత అరమార్కులు ఉందంటారు, అంటే జనాలు వ్యతిరేకత ఉన్నదని మీరు అనుకుంటున్నారు? కాదు, అట్లా గ్యారంటీగా నాతో పాటుకు 100 మంది అండి, నాతో పాటుకు 100 మంది ఉన్నారు. మన నచ్చినాడు కదా వెళ్ళారు, నేను వెళ్ళలేదు కానీ నచ్చిన రోజు వెళ్ళారు, కంప్లీట్ చేశారు. ఏదో కూర్చోబెట్టి మాట్లాడుతూ అన్నారు అట్ట అతను, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నువ్వు ఆలోచించాలండి, సీనియర్ ఈ టైంలో అందరూ కలుపుకొని పోవాలి కదండి, రాజభవన్ అందరూ కలుపుకొని పోవాలి, పోతే నువ్వు గెలుస్తావు కాదు. నాకు అందరూ ఓట్లు వేసేస్తారు, ఇదే సార్ ఇప్పుడు ఇది సానుభూతి ఉంది, నాకు ఆధారం లేదు. అయినా ఎంత మాత్రమే మా సీనియర్ పక్కన పెడితే ఉదాహరణకి నేను 500 ఓట్లు తాగాలండి, అవసరమైతే డబ్బులు ఇవ్వనే కాదు నేను. నాకన్నా కోటేశ్వరులు ఉన్నారు, వాళ్ళకి బాధ అనిపిస్తుంది. మరి అది భగవద్ లేదు, దాన్ని నేను చెప్పలేను. మీరు శ్రీని గారితో మాట్లాడితే శ్రీని గారు ఏమన్నారండి? అదేనండి, వెళ్ళిన తర్వాత బుక్ ఇచ్చానే అంటే పక్కన పిలిస్తే నేను పక్కన పెట్టాను, నాకు నచ్చలేదు అన్నాడు అందరిలో. నన్ను అనగానే అలా ఉండిపోయి మరి 2 నిమిషాలు ఉండేసి వచ్చాను తర్వాత ఫోన్ ఏం చెప్తానో తర్వాత ఫోన్ చేశాను, ఎత్తలేదు. రెండోసారి ఫోన్ ఎత్తలేదు, వదిలేశాను. మొన్న డీసెంట్గా ఉన్నాను, మొన్న మా ఊరు గ్రామం వచ్చాడు. నా వల్ల నువ్వు అక్కడ ఇచ్చావు, నేను అక్కడ శక్తి పడితేనే కదా నువ్వు అక్కడ కూర్చున్నా నేడు ఉందా నీకు, ఆ టైంలో వచ్చావు. ఇప్పుడు నన్ను పిలవకుంటా నువ్వు ఎవరో నువ్వు కబ్జా గోల్లి సీట్లో ఎగేసి మళ్ళీ పట్టుకుని తిరిగితే వాళ్ళు ఊర్లేతే వాళ్ళు సొంతూరు కూడా కదా వాళ్ళు. నన్ను కలుపుకొని వెళ్తే నీకు ఏదైనా దీనిగా ఉంటుంది, నీకు ఇప్పుడు కాయగలరు. అప్పుడు ఆ టైంలోనే మా నాన్నగారు హెల్ప్ చేసాడు అలా శివసాద్ గారికి. మరి ఇలాగంటే నీకు ఏం చేయాలి అది, అందు గురించి నా బాధ మీ ద్వారా చెప్పుకుందామని వచ్చాను. ఇప్పుడే మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది ఎన్టీ రామారావు గారిని చూసి, అక్కడ పార్టీ ప్రధానం నాయకులు విషయాన్ని పక్కన పెట్టండి, నాయకులు ఎవరైనా కావచ్చు, అక్కడ శ్రీని గారు కావచ్చు, ఇంకో నాయకుడు కావచ్చు, ఇంకో ఎవరైనా, కానీ ఏదైనా పార్టీ అనేది ఒకటే కదా. అవునండి, అంటే దాన్ని మీరు అభిమానించాలి కదా. శ్రీను మిమ్మల్ని ఏదో అన్నారన్న విషయాన్ని వేరే పెద్దల దృష్టిలో తీసుకెళ్ళి నాకు ఇలా నన్ను ఇలా పట్టించుకోవట్లేదు, దానివల్ల రేపు పొద్దున పార్టీకి అన్యాయం జరుగుతుంది, ఓటేసినప్పుడు ఇబ్బంది పడతారని మీరు ఒక ఇద్దరు అంటే మీకన్నా పెద్దవాళ్ళతో ఒక చెప్పి శ్రీని గారితో ఒప్పించి చేయవలసిన బాధ్యత, కానీ పూర్తిగా మీరు పార్టీకి దూరంగా ఉండడం కరెక్ట్ కాదు కదా సార్. మీరు అన్ని బాగా చెప్పింది బాగానే ఉంది, కానీ మాజీ మంత్రి అతని పేరు ఏం పేరు అంటే రవీంద్రనాథ్ ఏం పేరు, అతని దగ్గరికి వెళ్ళి అతని చదువు ఫోన్ చేయించాను. అతని పేరు రవీంద్ర రఘుకుమార్ ఏదో పేరు మంత్రి బిచి నాయకుడే, అతని చెంత కూడా ఫోన్ చేశాను. తర్వాత మేమందరం కలిసి వెళ్ళి కబురు పెట్టాం, ఇది కరెక్ట్ కాదు. గంధశీను కానీ ప్రసాద్ శ్రీనివాసు కానీ మీరు చెప్పారు ఇద్దరికి, వాళ్ళిద్దరు కార్పొరేటర్లు కదా, అన్న ఇట్లా ఉంది ఇది ఇలా జరిగింది అని చెప్పారా? చెప్పాను, ప్రసాద్ సీని చెప్పలేదు కానీ గంధశీని చెప్పాను. చూద్దాం మాట్లాడదాం సార్. ఫోన్ మరి అన్నాడు 2 రోజులు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఇంట్లో అంతా ఇంటికి తలపాద సార్, ఓ మాట ఈ రాజకీయ ఐశ్వర్యం వచ్చి ఏదో కొంచెం డబ్బులు రెంట వల్ల డబ్బులు సంపాదించుకున్నాండి, 50 ఉంది. ఈ రాజకీయ రేటు అది మోసాలి తప్ప నానాటి నీటి పద్ధతి పది పనిచేయదండి అని ఇంట్లో అన్నారు. అందుకే పాము కలుపుకుంటాను ఇప్పుడు కూడా. కానీ ఏంటంటే నా బాధ, నేను అక్కడ జెండా పాతను తిప్పలోళ్ళు ఎదిరించి జెండా పాతను కాబట్టిగా నాకు బాధ అనిపించి మీ ద్వారా చెప్దాన్ని వచ్చాను. అది
అంటే ఒక సామాన్య కార్యకర్తకి నాయకులు విలువట్లేదని అంతే కదండి. నేను ఆ రోజు నేను నాకు జెండా పడితే కదా నువ్వు వచ్చావు, నువ్వు లేకపోతే నువ్వు ఎలా రాగలవు, నువ్వు రాలేవు కదా. ఇంతమంది మీ నాన్న టైంలో ఫోన్ చేసి మీ నాన్న కూడా రానాపోయాడు అక్కడికి. అతను అన్నాడు మొన్న ఆ ఎన్నికలు ఎన్నికలు పెద్ద ఎన్నికలు అంటే మీ వల్ల నేను వచ్చాను ఆ ఫోటోలు, అంటే ఆ ఫోటో నేను చేసే కార్యక్రమాలు అన్ని ఫోటోలు ఉన్నాయండి, ఆ ఫోటోలు కూడా చూడండి, అవి కూడా చూడండి. నేను ఏటేటి చేశాను, నా డబ్బులు ఎంత ఖర్చు, పేదవాళ్ళకు ఎవరైనా ఇస్తే చీరలు అండి, మాక్సిమం చీరలు కనీసం ఒక 3,000-4,000 చీరలు పెంచాను పేదవాళ్ళకి. ఏదైనా అతబాలం అనేది మీ అడ్డా కాబట్టి చుట్టుపక్కల ఏరియా మీ సామాజిక వర్గాలకు సంబంధించి ఎన్ని ఓట్లు ఉంటాయండి? మొత్తం పది అయితే 20,000 ఓట్లు అండి భాజపా మర్చిపోయింది. అదంటే ఇప్పుడు గొడ్డువారిపల్లి అండి, నడుపూరు, పారాడ, అక్కడ సామాజిక వర్గం, ఇక్కడ ఎందుకు నా ఇంటి పక్కన గోదావరి ఇంటి పక్కన ఉన్నారు మా శాబాయ్ గోరవాళ్ళు. తర్వాత అక్కడ ఎద్ది వడ్లపూళ్ళు ఉన్నారండి, అదనపూళ్ళు ఉన్నారు, నగలపూడ ఆల్రెడీగా సీనియర్ సీనియర్ నాయకుడు సీన్ అంటారు అండి, నిలిచేను అతను అతను ఫోటోలు ఉంటారు, అతను నాకని సీనియర్ అతను, వీళ్ళందరినీ నేను గ్యాదర్ చేస్తానండి. ఇప్పుడు వీళ్ళందరినీ గ్యాదర్ చేసి మా సామాజికం తరగతి ఏదో చూపిస్తాం, చూపిస్తాం మాకు ఇంత అన్యాయం జరిగింది కాబట్టి పార్టీ న్యాయం చేయాలని కోరుకుంటారు. న్యాయం చేస్తే పర్లేదు, ఎందుకంటే బాధ వాళ్ళకి వీళ్ళకి చేసిన మంచిది కాదు కదా, నేను కష్టపడి పెట్టాను అక్కడ. ఈ మామూలుగా అయితే పార్టీలకు వచ్చాను నా వెనకాల 3,000 కోట్లు సంపాదించుకుని అతని దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఏమని వెళ్ళావు, నాకు అదే నా బాధ అనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి ఎలాగ వెళ్ళావు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఆ తగ్గు నీకు తెలిసిన దన్న చేయని కూడా తెలిసిన అలాంటి వాళ్ళు తెలిసి చెడ్డ పేరు కాదండి, పార్టీ చెడ్డ పేరు నీకు చెడ్డ పేరు కదా, చెడ్డ పేరు కదా. భూమి కబ్జాలు చేసి ఉన్న దగ్గరికి వెళ్ళావు ఏంటండి, నేను ఎక్కడ భూ కబ్జా చేశానా, కొన్ని ఎవరిదైనా రూపాయలు రుజువుపించండి, దానికి నేను అంగీకరిస్తాయో తప్పండి. ఇది లేని ఎందుకు నిలబెట్టావు, వెళ్ళాను నిజమే అతనికి వాజ్పేయి పార్టీ తరఫున మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు చెప్పండి చివరిగా. పార్టీ తరఫున ఏం కావాలంటే ఏముంది, పార్టీ నన్ను అభిమానించాలా, నా ఊరికి నా ఎప్పుడైతే నా ఊరు ఎంత అప్పుడు టైం ఎలా ఉండేదో దానికి ఇన్ఛార్జ్, నా ఊరికి నాకు ఇన్ఛార్జ్ చేయాలి, నా ద్వారా ఏదో కార్యక్రమం జరగాలి, అలాగైతే నేను పార్టీలో పిలిచి వెళ్తాను, లేదంటే అంటే పార్టీ మారిపోతారా పార్టీకి దూరం. కార్యకర్తలు మీటింగ్ పెట్టి అది ఆలోచిస్తాను, నా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో మీటింగ్ పెట్టి ఆలోచిస్తాను, లేదంటే నువ్వు సీనియర్ కాబట్టి నువ్వే ఉండు, నువ్వే ఎన్నిసార్లు అని వచ్చి ఆహ్వానిస్తే కబురు పెడితే వెళ్తాను, లేదంటే నా కార్యకర్తలు పెట్టి భవిష్యత్తు కార్యం చూసుకుంటాను. పార్టీ పరంగా కానీ మీ సామాజిక వర్గంగా పరంగా కానీ మీరు ఏమైనా పదవులు ఏమైనా చేశారా? అంటే ఆ టైంలో నాకు ఫస్ట్ సీనియర్గా కష్టపడితే చూశారు, చూసి నాకు బీసీ పార్టీ పరంగా బీసీఎల్ అధ్యక్షుడు ఇచ్చారండి, అది కంటిన్యూ కాను. తర్వాత మా సామాజిక వర్గం ద్వారా మా నాన్నగారు ఆ టైంలోను జీతకార్యక నాయకుడు ప్రెసిడెంట్, భాజపా మా సొసైటీకి ప్రెసిడెంట్ నంబర్ కాబట్టి దాన్ని చూసి కూడా జిల్లా నంబర్గా జీతపక్క నంబర్గా ఇచ్చారండి, రెండు పదవులు ఉన్నాయి. అంటే మీకు గవర్నమెంట్ ఉన్న టైంలో కూడా ఈ పదవులు మీకు కంటిన్యూ చేయాలి, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న టైంలో ఆ టైంలో అండి ఇవి పదవులు చేశారు. మా పదవులు చేశారండి, పదవులు చేశాను, ప్రతి మా సమాజాలకు వెళ్ళేసి చెప్పి ఎల్లుండి ఎదురు నుంచి ఎల్లుండి వాళ్ళకి ఏదైనా మరీ పేదవాళ్ళకి అయితే నా సహాయం చేసేవాడిని, లేదంటే లేదు. అదని సూరిబాబు గారు చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు, పార్టీ మీకు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. ఏం చేయకుంటే పార్టీ మీద అంటే నాకు అభిమానం అండి, ఎన్టీ రామారావు మెయిన్ నాకు అభిమానం, ఆ అభిమానం మీద నేను ఇప్పటికీ పార్టీ నమ్ముకొనే ఉన్నాను, కానీ నమ్ముకొని ఉంటే నన్ను ఇంకా దూరం చేస్తాను, బాధ అనిపిస్తుంది. నా గ్రామంలోకి వచ్చి కూడా నాకు పిలపడం అంటే అది చాలా అవమానంగా అందరూ అంటున్నారు, నాకు కూడా అవమానం ఉంది. ఆయన ఇప్పటికైనా నన్ను నా ఓటర్ బ్యాంక్ మీకు కావాలనుకుంటే ఇప్పటికైనా సరే నన్ను పిలిచి ఇది మాట్లాడి నాకు ఏది చేస్తానంటే నేను వస్తాను, ఏదే చేస్తాను కాదు. నా ఈతపాలెం గ్రామం అప్పుడేలాగా ఈతపాలెం గ్రామంలో నంబర్ వన్ ఉన్నాను, అదే నంబర్ వన్ స్థానం నాకు ఉండాలి, అలాగైతే వస్తాను, లేదంటే నేను ఆ కార్యకర్తలతో మాట్లాడి నా భవిష్యత్తు గారు నిర్ణయించుకుంటాను, నాకేం అక్కర్లేదు, నాకు ఆ మోసం చేసి సంపాదించడం అక్కర్లేదు, నన్ను పవర్ షర్ట్ కట్టుకుంటేనే ఎరగొట్టారు అలాంటంటే నేను ఒకళ్ళ దగ్గర ఒక సొమ్మ ఆశపడలేదు. నేను ఆ డబ్బులు 10 మందికి ఇచ్చాను, బోర్లు వేయించాను, రేషన్ కార్డులు ఇచ్చాను, బియ్యం ఇచ్చాను పేదవాళ్ళకి, చీరలకు అనేది 3,000 రూపాయలు చీరలు, 3,000 సొమ్మలు ఉంటాయి చీరలు ఇచ్చాను మా గ్రామస్తులకి. నేను చెప్పు ఎట్టు కావాలి, నా దూరం దేవుడు ఎట్టాడు, నా మన తండ్రి పేరు కావాలండి, తండ్రి పేరు మీద ఇదండి.
కానీ నాకు ఇంత ఎంజాయ్ చేస్తారంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు ఏంటి ఎన్ని ఏం తప్పు చేసాం అనేసి కోట్లు కోట్లు సంపాదించి ఇల్లు ఇల్లు కట్టుకుంటాను కబ్జాలు చేసుకొని నా భార్య తోటలోనే ఎంతమంది బోల్డ్ మంది ఉన్నారు చెప్పకూడదు కానీ నా నాయకులే ఉన్నారు నాయకులే ఉన్నారు కానీ మనం చెప్పకూడదు వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు మనిషి నీతిగా పోయినండి ఇలా పక్కన పెడితే అది ఎంతవరకు నాయో నాకు అదే అర్థం కావట్లేదు. ఒక మూసుకోవాళ్ళు ఇంటికి వెళ్ళి జెండాల కొండలు వేసావంటే నాకు చాలా అది మా తెలుగుదేశాలకు అవమానం అండి మా ఇంటి రామారికి అవమానం అండి ఇది మట్టికి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వేసారంటే నా ఇంటి రామారికి అవమానం నాకు అవమానం నా బాధ అది. రానున్న 2000 ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని గాజువాక్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి విజయాన్ని కృషి చేయవలసిన నాయకులు మనసు అంటే కార్యకర్తలని పూర్తి స్థాయిలో బుజ్జగించి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించవలసిన నాయకులు పట్టించుకోకపోవడంతో ఈ కార్యకర్తలు పార్టీకి దూరం అవుతారని సంపంగి సూర్యబాబు గారు అంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకొని అలాగే గాజువాక నియోజకవర్గంలో ఉన్న పెద్దలు పల శ్రీని గారు స్థాయిలో ఉన్న నాయకులందరూ ఓ నిర్ణయం తీసుకొని నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలని నాయకుల్ని పార్టీకి దూరం అవుతున్న నాయకుల్ని కార్యకర్తలని చేరువ తీసుకున్నట్లయితే పూర్తి విజయావకాశాలు ఉంటాయని చెప్పేసి సూర్యబాబు గారు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీని గారు విజయావకాశాల కోసం నాయకులను దగ్గరగా చేసుకొని కార్యకర్తల దగ్గర చేసుకొని విజయం సాధించాలని మనం కోరుకుందాం. సూర్యబాబు గారు కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేని